ఏదైతే ఏముంది, కప్పేసుకోండి కండువాలు, అన్ని మనమే, అంతా మనోళ్లే అంటున్నారు అక్కడ కూటమి లీడర్స్. ఆ నియోజకవర్గంలో కేడర్ లేని బీజేపీకి అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో మంత్రసాంతనం ఒప్పుకున్నాక తప్పుతుందా అనుకుంటూ టీడీపీ కార్యకర్తలే బీజేపీ కండువాలు వేసేస్తున్నారు. ఏదో ఒకటి కానిచ్చేయండి అయ్యా అంటూ పై స్థాయిలో అంటున్నా ఠాట్, ఆ కండువా మాకెందుకు అంటుందట కేడర్. ఎక్కడుందా విచిత్రమైన పరిస్థితి, ఏంటా గోలా? లెట్స్ వాచ్. ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. కానీ అక్కడ ఆ పార్టీ జెండా మోసే కార్యకర్తలే కరువయ్యారట. జనసేన పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అన్నది లోకల్ వాయిస్. దీంతో ఇక చేసేదేం లేక టీడీపీ కార్యకర్తలే కొందరు బీజేపీ, మరికొందరు జనసేన కండువాలు కప్పుకొని మేనేజ్ చేస్తున్నారట. ఇదంతా చూస్తున్న వారు మాత్రం ఔరా, ఏం రాజకీయం రా నాయనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. ఇంత చేస్తున్నా ఇక్కడ కూడా షరతులు వర్తిస్తాయన్నట్టుగా ఉందట మ్యాటర్. బద్వేలలో కూటమి బ్రహ్మాండంగా ఉంది. మేమంతా ఒక్కటేనని పైకి చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా లోపల తేడాలు మాత్రం గట్టిగానే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ క్యాడర్లో కొందరు జనసేన జెండాలు మొయ్యడానికి ఇష్టపడుతున్నా బీజేపీని భుజాన వేసుకోవడానికి మాత్రం ససేమిరా అంటున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పోరు పడలేక కొన్ని చోట్ల కాషాయ పార్టీ జెండాలు మొయ్యడానికి అరువు మనుషుల్ని తెచ్చుకుంటున్నారట. బద్వేలు నియోజకవర్గంలో 2004 నుంచి ఇప్పటి వరకు టీడీపీ ఖాతా తెరవలేదు. 2009 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న బద్వేల్ తర్వాత ఎస్ఏ రిజర్వ్ అయ్యింది. 2004 వరకు ఇది తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాబల్యం పెరిగాక సీన్ మొత్తం మారిపోయింది. చివరికి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇక్కడ టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తమ పరిస్థితే ఇలా ఉన్నప్పుడు క్యాడర్ అంతగా లేని బీజేపీకి ఈ టికెట్ ఎందుకిచ్చారో అర్థం కాక టీడీపీ క్యాడర్ బుర్ర గోక్కుంటున్న పరిస్థితి. 2004 నుంచి ఇక్కడ టీడీపీ ఎలాగూ గెలవలేదు కాబట్టి ఈసారి కూడా అదేదో బీజేపీ ఖాతాలో తోసేస్తే ఓ పనైపోతుందని అనుకున్నారేమోనన్న వాదన సైతం బలంగా ఉంది. అయితే యువకళం తర్వాత బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితీష్ కుమార్ రెడ్డి నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేసి క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన బొజ్జా రోషన్న కూడా అంతకుముందు రితీష్ కుమార్ మద్దతుతోనే టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ముందు ఆయన్ని తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించడంతో నియోజకవర్గం మొత్తం కలియదిరిగి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతలో హఠాత్తుగా తెర మీదకి బీజేపీ రావడంతో సీన్ మారిపోయింది. విజయమ్మ కుటుంబం నిరుత్సాహంలో పడిపోయిందట. 4 దశాబ్దాలుగా బద్వేలు టీడీపీలో విజయమ్మ కుటుంబానిదే హవా. ఆమె తండ్రి బిజవేముల వీరారెడ్డి టీడీపీ ప్రభుత్వంలో 3 సార్లు మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గం రిజర్వ్డ్ అయ్యాక కూడా తమ పట్టు తగ్గకుండా తాము సూచించిన వ్యక్తికే టికెట్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఫ్యామిలీ. ఈసారి కూడా బొజ్జా రోషన్నకు అలాగే ఇప్పించుకున్న బీజేపీ తెరమీదికి వచ్చింది. దీంతో రోషన్నకే కండువా మార్చేసి కాషాయ అభ్యర్థిగా నిలబెట్టాల్సి వచ్చిందట. అంతవరకు బాగానే ఉన్నా బీజేపీ అభ్యర్థిగా రోషన్న వెనక నడిచేవాళ్లు ఎవరంటే మళ్లీ క్వశ్చన్ మార్కే. అందుకే విజయమ్మ తమ కుటుంబ మద్దతుదారులతో రహస్య సమావేశం నిర్వహించి మధ్య మార్గంగా ఓ ప్లాన్ సూచించారట. మొనోళ్లే కొందరు బీజేపీ కండువాలు కప్పుకోమని సూచించడమే ఆ మధ్య మార్గం. అందుకు కొందరు సమ్మతించినా మరికొందరు మాత్రం జనసేన కండువా అయినా వేసుకుంటాం గాని బీజేపీ మాత్రం మా వల్ల కాదని అంటున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం చూసి కాస్తో కూస్తో ఉన్న బీజేపీ లీడర్స్ హట్ అవుతున్నారట. మొత్తానికి బద్వేల్ వ్యవహారం టీడీపీ బీజేపీ నాయకత్వాలకు తలనొప్పిగా మారిందన్నది లోకల్ టాక్. మరి ఈ కండువాల గోలా అక్కడితో ఆగుతుందా లేక పోలింగ్ బూత్ దాకా క్యారీ అవుతుందా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.